ఢిల్లీ డిప్యూటీ సీఎం ని మోర్ దెన్ 1 ఇయర్ నుంచి అరెస్ట్ చేసి ఉంచారు ఎందుకు? ఫార్మర్ ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ ఇన్ ద తిహార్ జైల్. మనీష్ సిసోదియా జీ నే గరీబోం కే బచ్చోం కో సప్నే దేఖనే కా అధికార్ దియా థా. ఐసే వ్యక్తి కో ఝూఠే కేస్ మే ఫసా కర్ ఆజ్ ఏక్ సాల్ సే జైల్ మే డాలా హువా హై. జైందో లేదో వెంటనే ఢిల్లీ సీఎం ని అరెస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ హాస్ బిన్ అరెస్టెడ్ బై ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక సిట్టింగ్ సీఎం ని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు ఎందుకు? అసలు ఎక్కడో ఢిల్లీలో కేసు జరిగితే ఇక్కడ మన కవితక్కని అరెస్ట్ చేశారు ఎందుకు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. అసలు డ్రామా వెనక వినిపించే మాట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్లీ నుండి ఢిల్లీ దాకా లిక్కర్ స్కామ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇంతకు ఢిల్లీలో ఏమైతుందో తెలుసుకోవాలి కదా. భయా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుగులో అని యూట్యూబ్ లో కొడితే మేజర్లీ ఇతను అరెస్ట్ అయ్యాడు అతను అరెస్ట్ అయ్యాడు అనే తప్ప ప్రాపర్ గా అసలు ఏంటిది, ఎలా స్టార్ట్ అయిందో తెలియకుండానే కేసు ఏం అర్థం అవుతుంది చెప్పండి. సో తెలుసుకుందాం సబ్స్క్రైబర్స్ కి ఎక్కడ న్యాయం జరగకుండా పోతుందో అని నేనే వీడియోతో వచ్చేసా. ఇది అతని మీరు అనుకోవచ్చు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, దొరికితే నాకు కూడా కమెంట్స్ లో చెప్పండి. చెప్పిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అర్థం కావాలంటే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అర్థం కావాలి. ఎక్సైజ్ పాలసీ అంటే లిక్కర్ యొక్క డిస్ట్రిబ్యూషన్, సెల్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టాక్సేషన్ కి సంబంధించిన సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థం కావాలని వీడియోని చాప్టర్స్ లో డివైడ్ చేశాను. సో రండి చూద్దాం. చాప్టర్ 1, What is in Delhi excise policy? ఒకసారి 2020 లోకి వెళ్తే ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అప్పట్లో పాత గవర్నమెంట్ సెట్ చేసిన ఎక్సైజ్ పాలసీస్ లో మేజర్ గా 4 ఫ్లాస్ ఉన్నాయని గమనించారు. ఫ్లా నంబర్ 1, పూర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ లిక్కర్ షాప్స్ అనేవి చాలా అన్ఆర్గనైజ్డ్ గా ఉండేవి. షాప్ బయట పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి, ఒక కస్టమర్ కి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద లిక్కర్ షాప్స్ అనేవి గవర్నమెంట్ నడిపించేది. 2020 డేటా బట్టి 630 షాప్స్ ఉండేవి ఢిల్లీలో, అందులో నుంచి 60% గవర్నమెంట్ కంట్రోల్ లో ఉండేవి. ఫ్లా నంబర్ 2, లోవర్ రేట్స్. యాక్చువల్ గా ఢిల్లీ పక్కన ఉన్న ప్లేసెస్ లైక్ గురుగాం, హర్యానా అండ్ నోయిడా యూపీలో లిక్కర్ ప్రైజెస్ మీద డిస్కౌంట్స్ ఇచ్చేవారు, బట్ ఢిల్లీలో ఆ ఆప్షన్ లేదు. బికాస్ ఢిల్లీలో అప్పట్లో ఒక లా ఉండేది లిక్కర్ ని ఫిక్స్డ్ ప్రైస్ కే అమ్మాలని. దీని వల్ల కస్టమర్స్ అందరూ హర్యానా ఇంకా నోయిడా లాంటి ప్లేసెస్ లో కొనడానికి ఇష్టపడేవారు. ఫ్లా నంబర్ 3, టాక్సెస్. మోస్ట్ ఆఫ్ ద సెల్లర్స్ టాక్సెస్ ని స్కిప్ చేయడానికి తక్కువ బాటిల్స్ అమ్మామని చూపించి టాక్సెస్ ని స్కిప్ చేయడానికి ట్రై చేసేవారు. అదే కాకుండా పక్కనున్న హర్యానా ఇంకా యూపీ నుంచి లిక్కర్ ని స్మగల్ చేసి గవర్నమెంట్ కి ప్రాపర్ రెవెన్యూ రిసీప్ట్స్ చూపించట్లేదని గమనించారు. ఫ్లా నంబర్ 4, సెలెక్టెడ్ సెల్లింగ్. వీళ్ళు గమనించింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ రీటైలర్ ఒక సెట్టింగ్ చేసుకుని పర్టికులర్ గా సెలెక్టెడ్ బ్రాండ్స్ అమ్ముతున్నారు. అదే కాకుండా సెల్లర్స్ దేని మీద అయితే ఎక్కువ కమిషన్ వస్తుందో ఆ బ్రాండ్స్ నే షోకేస్ చేసి సెల్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లాస్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ కి చాలా లాసెస్ వస్తున్నాయని చెప్పారు. కానీ మీరు ఇక్కడ ఒకటి అడగచ్చు, గవర్నమెంట్ అసలు ఎందుకు ఈ లిక్కర్ బిజినెస్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుందని? బికాస్ గవర్నమెంట్ కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ లిక్కర్ బిజినెస్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇయర్ 2021 లో ఢిల్లీ గవర్నమెంట్ కి ఆల్కహాల్ నుంచి వచ్చే రెవెన్యూ ₹7,285 crore. అదే తెలంగాణలో గవర్నమెంట్ కి వచ్చింది ₹27,888 crore. అట్లుంటది మనతోని. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ ఫ్లాస్ ని కౌంటర్ చేయడానికి ఢిల్లీ గవర్నమెంట్ ఒక కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొని వస్తామని చెప్పారు. ఫెబ్ 2021 సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసి ఒక కొత్త పాలసీని డిజైన్ చేయమని చెప్పారు. ఆ కమిటీకి హెడ్ మనీష్ సిసోడియాని అపాయింట్ చేశారు విత్ అదర్ 2 మినిస్టర్స్, సతేందర్ జైన్ అండ్ కైలాష్ గెహ్లోత్. జూన్ 2021 గవర్నమెంట్ ఒక న్యూ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. మేజర్ గా ఈ 3 సెక్టార్స్ లో కాన్సన్ట్రేట్ చేశారు. నంబర్ 1, కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ షాప్ యొక్క మినిమం ఏరియా 500 square feet ఉండాలి. అదే కాకుండా ఏసీ, గుడ్ లైట్నింగ్, ఇంకా కస్టమర్స్ ని ఇలా షాప్ బయట ఉంచకూడదని చెప్పారు. ఇంకా డ్రింకింగ్ లీగల్ ఏజ్ ని 25 నుంచి 21 చేశారు. అదే కాకుండా ఇయర్ కి 25 ఉన్న డ్రై డేస్ ని 3 చేశారు. దీంతో పాటు బార్స్ అండ్ రెస్టారెంట్స్ కి 3 AM వరకు ఓపెన్ చేసుకునే పర్మిషన్
పర్మిషన్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ హోమ్ డెలివరీస్ ఫర్ సెలెక్టెడ్ ఏరియా. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ బెటర్ అవుతుందని అన్నారు. నంబర్ 2, ప్రైవేటైజేషన్. ఇదివరకు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న షాప్స్ ని క్లోజ్ చేసి మొత్తం ప్రైవేట్ బిజినెస్ కి సెల్ చేస్తామని చెప్పారు. బికాస్ ప్రైవేట్ బిజినెస్ హ్యావ్ బెటర్ నాలెడ్జ్ అబౌట్ హౌ టు సాటిస్ఫై కస్టమర్స్ అని నమ్మారు. సో ఢిల్లీ మొత్తాన్ని ఈక్వల్ గా 32 జోన్స్ లోకి డివైడ్ చేసి లైసెన్సెస్ ని సెల్ చేస్తామని చెప్పారు. ప్రతి జోన్ లో 27 షాప్స్ ఉంటాయి, అంటే మొత్తం 32 జోన్స్ ఇంటూ 27 షాప్స్, టోటల్ 849 షాప్స్. సో ఈ లైసెన్సెస్ ని కొనుక్కోవాలంటే బయర్స్ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయాలి. ఈ ఆప్షన్స్ లో ఒక మినిమం ప్రైస్ ని సెట్ చేస్తారు. ఆ ప్రైస్ నుంచి స్టార్ట్ చేసి ఎవరైతే హైయెస్ట్ బిడ్ చేస్తారో వాళ్ళకి ఆ లైసెన్సెస్ ఇస్తారు. బట్ బిడ్డర్స్ కి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. రిస్ట్రిక్షన్ నంబర్ 1, సేమ్ బిడ్డర్ మోర్ దెన్ 2 జోన్స్ లైసెన్స్ ని హోల్డ్ చేయలేదు. రిస్ట్రిక్షన్ నంబర్ 2, సేమ్ బిడ్డర్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా హోల్సేలింగ్ లైసెన్స్ గెలిస్తే రీటైల్ లైసెన్స్ హోల్డ్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్ కి రీటైల్ లైసెన్స్ ఇస్తే వాడి ఓన్ బ్రాండ్ ని పుష్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ముందున్న ఫిక్స్ ప్రైస్ పాలసీని తీసేసి సెల్లర్స్ అప్ టు 25% డిస్కౌంట్ ఇవ్వచ్చని ఆప్షన్ ఇచ్చారు. బికాస్ యూపీ ఇంకా హర్యానా నుంచి వచ్చే కాంపిటీషన్ ని తట్టుకోవడానికి. ఇంకేముంది ఢిల్లీ షాప్స్ బయట. నంబర్ 3, టాక్సేషన్ అండ్ స్మగ్లింగ్ ప్రివెన్షన్. ఈసా నుంచి లిక్కర్ లైసెన్స్ పర్చేస్ చేసే టైం అప్పుడే బాటిల్స్ కి సంబంధించిన ట్యాక్స్ కలెక్ట్ చేస్తామని చెప్పారు, టు ప్రివెంట్ ట్యాక్స్ స్కిప్పింగ్. అదే కాకుండా స్మగ్లింగ్ ని ప్రివెంట్ చేయడానికి ఎవ్రీ బాటిల్ మీద హై సెక్యూరిటీ కోడ్ ని ప్రింట్ చేస్తామని చెప్పారు, విచ్ క్యాన్ బి వెరిఫైడ్ బై చెక్కో యాప్. ఈ యాప్ ద్వారా ఎక్సైజ్ ఆఫీషియల్స్ కి డ్యూటీ ఫీ కట్టారా లేదా తెలుస్తుంది. ఆగస్ట్ 2021, యాజ్ పర్ గవర్నమెంట్, 32 జోన్స్ నుంచి 20 జోన్స్ లైసెన్సెస్ ఆల్రెడీ సోల్డ్ అయ్యి 5,300 crore రెవెన్యూ జనరేట్ చేశాము అండ్ ఇది సూపర్ హిట్ అని డిక్లేర్ చేశారు. అదే నమ్మకంతో ఫస్ట్ ఇయర్ లోనే 10,000 crore జనరేట్ చేస్తామని ఎస్టిమేట్ చేశారు. బట్ అపోజిషన్ పార్టీస్ ఇంకా కొంతమంది లోకల్స్ ధర్నా చేశారు. బికాస్ లిక్కర్ షాప్స్, స్కూల్స్, డివోషనల్ ప్లేసెస్ అండ్ అన్ఆథరైజ్డ్ ప్లేసెస్ లో ఓపెన్ అవుతున్నాయని, ఇంకా కొంతమంది సెల్లర్స్ నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. అందులో కొంతమంది ఢిల్లీ లాంటి ప్లేస్ లో 500 square feet షాప్ దొరకడం కష్టంగా ఉందని, ఇంకొంతమంది ఈ న్యూ లిక్కర్ పాలసీ ఓన్లీ పెద్ద బిజినెసెస్ పీపుల్ కే ఫేవర్ గా ఉందని, స్మాల్ బిజినెస్ మానిటరీ డిఫికల్టీ ఫేస్ అవుతామని. బికాస్ ఈ ఆప్షన్ లో టెండర్ ఫీ వచ్చేసి 10 lakhs, ఇంకా అర్నెస్ట్ మనీ డిపాజిట్ ఒక్క జోన్ కైతే 30 crore, 2 జోన్ కైతే 60 crore. ఇది వరకు ఇది 8 lakhs ఉండేది. ఈ హ్యూజ్ అమౌంట్ వల్ల స్మాల్ బిజినెసెస్ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయడం కష్టమని, కానీ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఈ హై బడ్జెట్ వల్ల బిగ్ ప్లేయర్స్ కాంపిటీషన్ లోకి వస్తారు, వాళ్ళ దగ్గర హై బడ్జెట్ ఉండడం వల్ల కస్టమర్ కి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతారని చెప్పారు. అదే కాకుండా లైసెన్స్ గెలిచిన కొంతమంది ఆ హ్యూజ్ డిస్కౌంట్ కాంపిటీషన్ వారు తట్టుకోలేక వాళ్ళ లైసెన్సెస్ ని గవర్నమెంట్ కి రిటర్న్ చేసేసారు. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ 134 లీగల్ కేసెస్ గవర్నమెంట్ మీద ఫైల్ అయ్యాయి. ఇదంతా బానే ఉంది, కానీ ఇందులో స్కామ్ అనేది ఎక్కడ అని చూస్తున్నారా? రండి, స్కామ్ ఎక్కడ జరిగిందో చూద్దాం. Chapter 2, ద స్కామ్. July 2022, నరేష్ కుమార్, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీ, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ లో మెయిన్ గా 3 allegations ని మెన్షన్ చేశారు. ఎలిగేషన్ నంబర్ 1, పాలసీ కొన్ని అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల గవర్నమెంట్ కి రావాల్సిన యాక్చువల్ మనీ రావట్లేదని, ఈ మొత్తాన్ని ప్రూవ్ చేస్తూ మల్టిపుల్ సినారియోస్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. అందులో నుంచి 2 ఇవి. నంబర్ 1, గవర్నమెంట్ 144.36 crore నాన్ రిఫండబుల్ లైసెన్స్ ఫీని కోవిడ్ అనే మాట చెప్పి వెనక్కి ఇచ్చేసింది. నంబర్ 2, వీరి మీద ఉన్న ఇంపోర్ట్ పాస్ ఫీని తీయడం వల్ల ఆల్కహాల్ రేట్స్ తగ్గి గవర్నమెంట్ రెవెన్యూ లాస్ అవుతుందని మెన్షన్ చేశారు. ఎలిగేషన్ నంబర్ 2, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొన్ని కంపెనీస్ కి సీక్రెట్లీ బోత్ రీటైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అప్రూవ్ చేశారు, దాని వల్ల మార్కెట్ లో ఆ బ్రాంచ్ కి కాంపిటీషన్ లేకుండా పోతుంది, దాని వల్ల కస్టమర్ కి ప్రైజెస్ అనేవి పెరిగిపోతుంది. అలిగేషన్ నంబర్ 3, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ క్యాబినెట్ లేదా ఎల్జీ పర్మిషన్ లేకుండానే సొంత డిసిజన్స్ మీద పాలసీ అడ్జస్ట్మెంట్ చేశారని మెన్షన్ చేశాడు. సో ఈ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల గవర్నమెంట్ కి కొంత డబ్బు వచ్చిందని, వీటిని పంజాబ్ ఎలక్షన్స్ లో యూజ్ చేశారని మెన్షన్ చేశారు రిపోర్ట్ లో. ఈ అలిగేషన్స్ ని కన్సిడర్ చేశాక ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద CBI ఇన్వెస్టిగేషన్
వెరిఫికేషన్ కావాలని లెటర్ రాశారు. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే రియాలిటీలో ఈ న్యూ పాలసీ ఇస్ అ ఫ్లాప్. గవర్నమెంట్ చెప్పినట్టు ఇయర్ కి 10,000 crore రెవెన్యూ రాకపోగా మూడేళ్లలో వచ్చింది జస్ట్ 5,500 crore యాన్యువల్లీ. అదే కాకుండా న్యూ పాలసీ వచ్చాక ఫస్ట్ క్వార్టర్ యొక్క రెవెన్యూ అనేది 37% ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ వచ్చింది. మేబీ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ 31st July 2022 కి గవర్నమెంట్ ఈ న్యూ పాలసీని క్లోజ్ చేసి మళ్ళీ ఓల్డ్ పాలసీనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అంటే గవర్నమెంట్ షాప్స్ మళ్ళీ రీఓపెన్ అవుతాయి, బట్ గవర్నమెంట్ షాప్ ప్లేస్ లో వచ్చిన న్యూ ప్రైవేట్ ప్లేయర్స్ కి 1 month ఎక్స్టెన్షన్ ఇచ్చారు టు రన్ దేర్ బిజినెసెస్. బట్ September 1st నుంచి ఓన్లీ గవర్నమెంట్ షాప్స్ విల్ రన్. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఎల్జీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడిగిన తర్వాత 17th August 2022 కి 15 మంది మీద సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. అందులో నుంచి ఒకతను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. 19th August 2022 31 rights జరిగాయి మనీష్ సిసోడియాకి రిలేటెడ్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ హిస్ హౌస్. బట్ సిబిఐ కి అంత మేజర్ ఫైండింగ్స్ ఏం కనపడలేదు. కట్ చేస్తే February 26, 2023 మనీష్ సిసోడియాని సిబిఐ అరెస్ట్ చేస్తుంది. What an explosive weekend it's turned out to be. Delhi's Deputy Chief Minister Manish Sisodia, after 8 hours of grilling, has been arrested by the CBI in the Delhi liquor gate scam. ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్స్ రోడ్డు మీదకి వచ్చేసి ప్రొటెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినందుకు మనీష్ సిసోడియా సుప్రీం కోర్ట్ కి కౌంటర్ ఫైల్ కోసం వెళ్లాడు. బట్ చీఫ్ జస్టిస్ చంద్రచోద్ ఫస్ట్ హైకోర్ట్ ని అప్రోచ్ అవ్వమని చెప్పారు. బట్ హైకోర్ట్ కి వెళ్తే ఆయన బెయిల్ రిజెక్ట్ అయింది, బికాస్ హైకోర్ట్ ఆయన మీద పెట్టిన చార్జెస్ ఆర్ వెరీ సీరియస్ అని చెప్పింది. ఇంకా మనీష్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అవడం వల్ల బయటికి వెళ్తే విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కేపబిలిటీ ఆయన దగ్గర ఉందని. ఇంకా మనీష్ సిసోడియాని తీహార్ జైలు కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈడీ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఈయనని 8 hours క్వశ్చనింగ్ చేసి పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది ఏ కేసులో అయినా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగితే ఈడీ పిక్చర్ లోకి వస్తుంది. ఈడీ అరెస్ట్ చేసిన చార్జ్ షీట్ లో సౌత్ గ్రూప్ కి ఫేవర్ గా చేంజ్ చేసి ఇన్ రిటర్న్ పార్టీకి 100 crores తీసుకున్నారని మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈడీ పార్టీ హెడ్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని క్వశ్చనింగ్ కి నోటీస్ ఇచ్చింది. బట్ ఆ నోటీస్ ని అరవింద్ కేజ్రీవాల్ రిజెక్ట్ చేశాడు. బిట్వీన్ October 2023 to February 2024 ఈడీ 8 notices ని అరవింద్ కేజ్రీవాల్ కి పంపింది. బట్ అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఈడీ దగ్గర అటెండ్ అవ్వలేదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఈడీ వాళ్ళకి ఒక లెటర్ రాశారు. అందులో ఆయన రాబోయే లోక్సభ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయకూడదని బీజేపీ లీడర్స్ యొక్క ప్రయత్నం అని మెన్షన్ చేశారు. కానీ March 21, 2024 కి ఈడీ విత్ 10th notice అరవింద్ కేజ్రీవాల్ ఇంటి మీదకి రైడ్ చేశారు. బట్ ఆయన ఇంటి చుట్టూ ఆమ్ ఆద్మీ లీడర్స్ అండ్ ఫాలోవర్స్ సరౌండ్ చేసి ఈడీని లోపలికి రానివ్వలేదు. సో పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి 144 section ఇంప్లిమెంట్ చేశారు. 144 section అంటే అది ఒక ఆర్డర్, 4 or more people ఒక దగ్గర అసెంబ్ల్ కాకూడదు. ఒకవేళ అయితే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. ఇంకేముంది, అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. బిగ్ బ్రేకింగ్ స్టోరీ రైట్ నౌ, అరవింద్ కేజ్రీవాల్ హ్యాస్ బిన్ అరెస్టెడ్ బై ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 12 member team ఇస్ కరెంట్లీ ఇన్సైడ్, వాట్ వి ఆర్ బీయింగ్ టోల్డ్ రైట్ నౌ బై సీనియర్ పోలీస్ ఆఫీషియల్స్ ఆన్ ది గ్రౌండ్. ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయడానికి రీజన్ ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉంది. అరవింద్ కేజ్రీవాలే 100 crore అడిగాడు సౌత్ గ్రూప్ ని ఫేవర్ ఆఫ్ చేంజెస్ ఇన్ న్యూ ఎక్సైజ్ పాలసీ. కానీ అసలు అరవింద్ కేజ్రీవాల్ 100 crore ఎందుకు అడిగాడు? August 2022 నుంచి February 2023 మధ్య ఏం జరిగింది? మనీష్ సిసోడియా ఎందుకు అరెస్ట్ అయ్యాడు? సౌత్ గ్రూప్ అంటే ఎవరు? కవితక్కకి దీనికి సంబంధం ఏంటి? అసలు ఆ సాలిడ్ ఎవిడెన్స్ ఏంటి? అసలు ఇది స్కామేనా లేదా ఎలక్షన్స్ వస్తున్నాయని పెద్ద ఆయన సెట్ చేసిన స్కీమా?